जय राज रामा, जय राम, जय राज रामा, जय राम, जय राज रामा, जय राम, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। दलित मेमू मन मंडल इतना मंदिर दलित बंधु मेवाली अर्जी पत्र सब अर्जी पत्र मुख्यमंत्री वर्यु दलित दलित बंधु 10 लक्षल रूपये ఎలాంటి షరతులు లేకుండా మాకు ఇవ్వాలని గతంలో మా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని ఇవ్వలేదని మా దళితుని ముఖ్యమంత్రిని చేస్తారని చేయలేదని ఎస్సీ ఎస్టీ సప్లాను మాకు ఇస్తారని ఇవ్వలేదని మా అందరికి మోసనం చేసినందుకును ప్రజల దగ్గర నుంచి మీకు అర్జీ పత్రము సబ్మిట్ చేస్తున్నాము ఈ అర్జీ పత్రము మీకు మా దళితులందరికీ ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి అరువులందరికీ ఇలాంటి చెరతులు లేకుండా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు దళితుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ మీరు కలెక్టర్కు గవర్నర్కు లేకపోతే ముఖ్యమంత్రి గారికి మీరు అందజేయాలని ఈ సభాముఖంగా మీరు చదువుకున్న వాళ్ళమ్మ వేదలకు న్యాయం చేయాలని ఈ న్యాయాన్ని మీరు మా అర్జీ పత్రాన్ని ఈ ప్రభుత్వంకు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి దీన్ని చెతరవాడకుండా దీన్ని దయచేసి మా అందరికి వచ్చే విధంగా आम पेद बिडे पेद वर्ग ते तल्ली प्रजी प्रजल पक्षा डिमांड तल्ली दलित गिरीजन पद लक्षल प्रकटे राजीनामा दलित बंधु अंटे दलित बंधु अंटे पेदलकु भूमिनि पंचे दलित बंधु आना इंद्रम भूमिनि पंचते प्रभुत्वालु प्रकृति वनाल पेर मीद स्मशान वाटिकल पेर मीद डंपिंग यार्ड पेर मीद आना इंद्रम इच्चिन भूमिलनु रा बंधु लेकिन गुंजुक पोंदुन्नारु वारि दलित बंधुला लेकपोते तन सొంత भूमि 100 एकराल पेदलकु पंचे जंगा रागवरेड्डी दलित बंधु निर्णय प्रजल पक्षान ప్రజలు ఎక్కడ ఇల్లు కడుతున్నా కూడా ఆడ ఏడ మట్టి కనిపిస్తే ఆడ వచ్చి ఈ పిక్కు కన్న వేసుకున్న పింకి గాళ్ళు మీ దగ్గర డబ్బులు తండుకపోతున్నారు అటువంటి వాళ్ళు దళిత బంధువుల లేకపోతే సొంత డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మా జంగరాజారెడ్డి దళిత బంధువుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు మీ అందరి ముందే విస్తృతంగా ప్రసంగించినటువంటి మిత్రులు ప్రింతారు ఈ కార్యక్రమానికి ప్రదీప్ కుమార్ గారు అదే విధంగా మరి ఈ జనగణ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు శ్రీరామ్ గారు ఇతర మిత్రులు అదే విధంగా మరి మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రాష్ట్రానికి నాయకుడైను ఈ రోజు ఏఎల్సీసీలో నాయకుడైను ఇలా మన జిల్లాకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఆయన వయసు 30 సంవత్సరాలలో దాదాపు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏఎల్సీసీలో ఉన్న పదవులన్నీ అనుభవించాడు ఇంత అడ్డు అక్కడ విద్యార్థి దశ నుండే మన దళితుల కోసం కొట్లాడ నాయకుడు కాబట్టి మన పక్క నియోజకవర్గం మన బాలకుర్తి నియోజకవర్గ అలినూడా కాబట్టి మన ప్రీతం గారిని ఇలాంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దళిత బిడ్డ ప్రీతం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.